అనుమానం పెట్టుకొని హనీమూన్ కి వెళ్తే ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్ట్ అలాంగ్ విత్ ది స్ట్రీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం టైం బాంబ్ పేలిందే పిల్లా నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా టైం బాంబ్ పేలిందే పిల్లా ఆ బాంబకి మిమ్మల్ని ఎవరండి నించో మంది हलो अने दी नीके సర్దు మొత్తం సర్దు బ్యాంక్ కకెళ్ళాం బ్యాంక్ కకెళ్ళడానికి ఏం సామాన్లు సదరమంటారు ఒక 2 లీటర్ల కొబ్బరి నూనె ఒక 2 లీటర్ల ఆవదం రెండు టవల్స్ రెండు పూలపూల షర్ట్లు రెండు పూలపూల నిక్కర్లు ఏం పెడతావంటే బట్టలు పెట్టు నందమూరి నాయక అందమైన కానుక ముందుంది చూసుకోరా జింగిలాల 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 కొంగుజారవంగ చేలో పెళ్ళను ఒక రోజుకి ఆఫీస్ కి ఏంటండి ఇంట్లో రాత్రంత జురాసిక్ పార్క్ లో తండతో ఆడుకున్నాను పగలంత ఆడుకోవాలి ఏమండి ఇదిగోండి బ్యాంక్ కి వెళ్దామండి నూనాకొడు పాలెం నుంచి వెళ్లి బస్సులు లేవు మేడం బ్యాంక్ కి డైరెక్ట్ ఫ్లైట్ కస్టమర్లను పిలువు కస్టమర్లు రండి రండి శేతపడి బొమ్మలో ఉన్నా ఎలా కుదిరిందిరా రెండు బొమ్మలే కాబట్టి సెట్ అయ్యి ఓకే మార్చుకుంటాం బయ్యారు చేంజింగ్ యువర్ ప్లేసెస్ రా ఏ వాళ్ళు మార్చుకోవచ్చు నీ ప్రాబ్లం ఏంటి మేడం దిస్ ఇస్ సీర్సాల్ బుక్ ఐ యామ్ నాట్ గివ్ ఎలా ఇస్తావు నీ నెక్స్ట్ ప్యాసింజర్ ప్యాసింజర్ యువర్ సీట్ బెల్ట్ పెట్టుకోండి బాబు నీకు సరిపోదు కదా బెల్ట్ నా బెల్ట్ తీసేయనా ఇదిగా అబ్బాయి ఏంటి నీ బాధ మనుషులు అంతా లోపలకొచ్చున్నారు ప్యాన్లు ఎందుకు బయటెట్టారు లోపల ఎట్టొచ్చుగా చల్లగా ఉంటది ఎక్కడ దొరికావే నువ్వు నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చేసేలా కూర్చో వాట్ ఆర్ యు టాకింగ్ రాయు ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాకు అక్కడ సిగ్నల్స్ కట్ అవుతాయని మీరు మాట్లాడుతండి గాడిద లెక్క కూర్చున్న చెప్పవా వాళ్ళకి యూ ఈవెంట్ గాయ్ 10,000కి 5,000కి ఈవెంట్ లకు తీసుకుపోతావు మమ్మల్ని ఏమో తీసుకెళ్ళు మమ్మల్ని కూడా తీసుకెళ్ళు యు దట్టి బఫెలో ఏమండి నాకు కొంచెం దాహం వేస్తుంది అక్కడ డ్రింక్ పెట్టాను తాగు నో ప్రాబ్లం అండి నేను ఉన్నాను ఏయ్ అది నా పెళ్ళం అలా చేయకూడదు ఓ ప్యాసింజర్ కి నీళ్ళు పడితే తొడడం కామన్ సెన్స్ ఓ ప్యాసింజర్ అండి ఇక మొత్తం ఒలుగుతది ఇక ఏమని దూపైతుంది ఆ కింద బాటిల్ ఉంటుంది తీసి నోట్లో దూపుకో ఏమైంది మొత్తం ఒలిగిపోయింది ఏం చేయాలి ఇప్పుడు కొంచెం తుడువా ప్లీజ్ అది లెట్టర్ అనుకున్నా నా పెళ్ళం అనుకున్నా అలా దూరుస్తున్నా ఏంట్రా ఇది దంత పిల్ల దాకొచ్చు ఎలా ఎవడన్నా తాకుతాడా మై విష్ ఐ యామ్ మిస్ టైమ్ డార్లింగ్ కూర్చో
ఇదిగో అబ్బాయ్, నీ గాలేంటి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అన్నప్పుడు ముందు చక్రమే ఎందుకు సయ్యం లెగుతుంది, వెనకది ఎందుకు లెగదు? వెనక రెండు చక్రాలు, వెనక రెండు చక్రాలు. ప్లేట్ ఎక్కడం ఫస్ట్ టైం అనువు? ఎందుకు లగేజ్ ఎందుకు కింద ఎట్టుకున్నా పైన ఎట్టచ్చుగా? కడుపు మండిపోతుంది. అయ్యో తీసుకెళ్ళాడు మేడం ఈ జిత్తు, నేను ఇలానే ముందు కూర్చుంటే ఎప్పుడు ఏమండి నాకు ఏసీ పడదు, వాంతి వచ్చే వాంతి. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ ఏమా? ఇగో ఈ పౌచ్ ఉయ్యండి ఇందులో అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నాకు ఈ ఏసీ పడట్లేదు? కొంచెం ఒక నిమిషం ఆగు, ఇది మెల్ల తగిలించుకొని చేసుకో. నీకు వాంటింగ్ వస్తే నాకు చెప్పాలి బేబీ. చెప్పాలంటే మీరు పక్కన ఉండని కదా. సరే కూర్చో, అన్నీ అడక్కో. ఇదిగో అబ్బాయి, బ్యాంక్ ఆకులో మెసేజ్ పెడతారంటగా. ఉన్నాడు ఆ నుంచి నీకు మెసేజ్ పెడతానికి. అండి చలిస్తుందండి. ఇలాంటప్పుడు బ్లాంకెట్ కప్పుకోవాలి, ఇది ఫ్లైట్ లో ఫెసిలిటీ. నాకు కూడా చలి పెడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఒకటే బ్లాంకెట్ ఉంది, వస్తావా? అవసరం లేదు, లింగి కప్పుకుంటా నేను. అబ్బా కంట్లేదు, పడింది. ఓ మై గాడ్, నథింగ్ యార్. నా కూడా ఏదో ఒకటి పడాలి. ఏం చేయాలి ఇప్పుడు? గాలి కావాలి. గాలి కావాలంటే నువ్వు ఒకసారి నుంచో, తెల్లబాయ్ వెళ్ళి బయట సాగు. నా పిల్లని చూసేస్తావా కిందకి? రాదే, నా పిల్లాన్నే ఫ్లైట్ లో చూసేస్తావా? ఎంత ధైర్యం రా నీకు, పిచ్చి పిచ్చేసారు ఇంకొకరా, అర్థమవుతుందా? కండ భాస్కర్ ఫైర్ షౌటింగ్ దిస్ ఇస్ ఫ్లైట్. ఎప్పుడు నెక్తే తెలుస్తుంది నీకు, అంటే కార్ లేసుకొని పోతావు విజయవాడ గుంటూరు. అబ్బాయ్ ఏంటి, ఏంటి బ్యాంక్ అక్కడ వచ్చిందా? అందరూ దిగిపోతున్నారు. వచ్చింది వచ్చింది. ఎక్కడ? అక్కడ ఫ్లైట్ వెనక దీపు, అక్కడ పోయి అమ్ముకుందాం. రోజా గారు. వర్ష చాలా అందంగా ఉన్నావు, అందరిని డిస్టర్బ్ చేస్తున్నావు. ఎంత కోపం అంటే ఇమ్మోకి ఎలా ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపిస్తావు అక్కడ. ఎవరికి వాళ్ళు ఎక్కడా తగ్గల డైలాగ్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ చాలా బాగున్నాయి. దుప్పటి కప్పుకోవడం చాలా నేచురల్. సూపర్ మోహన్, ఫెంటాస్టిక్.